ఓం శ్రీ మాత్రే నమ నమస్తే అండి ఛానల్లోకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారికి ఎవరు అవునన్నా కాదన్నా ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో అనూహ్య మార్పులు జరగబోతున్నాయి వీరు అద్భుతమైన రాజయోగాన్ని పొందబోతున్నారు ఎటువంటి స్త్రీ వలన తులారాశి వారి జీవితంలో ఊహించినటువంటి మార్పులు జరగబోతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం శ్రీ రేణుకమ్మ మాంత్రిక జ్యోతిష్యాలయం కాళికదేవి ఆరాధకులు ఎమ్మెన్ శాస్త్రి గారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్న కాళికదేవి మాంత్రిక పూజలు చేసి పరిహారం చేయబడును శ్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారెంటీ ఎట్ వన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ జీరో టూ ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క కాలంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది వారు పట్టిందల్లా బంగారం అవుతుంది అలాంటి కాలంలో వారికి గ్రహాలన్నీ అనుకూలంగా ఉంటాయి మరి ఏ రాసుల వారికి ఏ కాలం అద్భుతంగా కలిసి వస్తోందా అనే విషయం ముందుగానే తెలిసిందనుకోండి ఎన్నో రోజుల నుంచి చేయాలనుకుంటే పనులను మొదలు పెట్టవచ్చు తులారాశి వారికి ముఖ్యంగా అద్భుతంగా ఉండే కాలం గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం రాబోయే కాలంలో తులారాశి వారి జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి అది దేని కారణంగా తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు తులారాశి వారికి ఒక స్త్రీ కారణంగా అద్భుతాలు జరగబోతున్నాయి ఒక స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశించి మీరు పట్టిందల్లా బంగారం చేస్తుంది మరి తులారాశి వారికి రాబోయే కాలంలో ఒక స్త్రీ కారణంగా అనూహ్య మార్పులు జరగబోతున్నాయి జీవితం పూర్తిగా మారిపోతున్నది అనుకున్న దానికంటే రెట్టింపు స్థాయిలో మార్పులను చూడబోతున్నారు ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి ఒక మనిషి జీవితంలో గ్రహాల మార్పుల కారణంగా అనేక అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి ఒక్కొక్క రాజకీయ ఒక్కొక్క గ్రహం అనుకూలంగా ఒక్కొక్క గ్రహం ప్రతికూలంగా ఉంటాయి ఈ గ్రహాలు ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటాయో ఆ రాశి వారికి ఆ కాలంలో ఊహించినటువంటి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇక రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో తులారాశి వారికి గ్రహాలన్నీ అనుకూలంగా ఉండే అద్భుతాలు చేయబోతున్నాయి ఈ అదృష్టం అంతా ఒక స్త్రీ కారణంగా మీకు రాబోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు గమనించినట్లయితే అక్టోబర్ లో వచ్చిన సూర్యగ్రహణం తులారాశిలోనే ఏర్పడింది ఈ గ్రహణం తులారాశిలో ఏర్పడటం వల్ల తులారాశి వారి జీవితంలో అనేక మార్పులు జరుగుతాయి గ్రహణం ఎప్పుడైతే తులారాశిలో ఏర్పడిందో అప్పటి నుంచి తులారాశిలో జన్మించిన వారికి అనేక సందేహాలు రావడం మొదలైంది గ్రహణ సమయంలో వచ్చే పరిణామాలు ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటాయి చాలా వరకు సూర్యగ్రహణ సమయంలో వచ్చే పరిణామాలు ప్రతికూలంగా ఉంటాయి తులారాశి వారు చాలా భయపడుతున్నారు ఈ సూర్యగ్రహణం వలన ఏమైనా ఇబ్బందులు జరుగుతాయా ప్రమాదాలు ఏమైనా జరుగుతాయా అనే ఒక రకమైన భయంతో ఉన్నారు కానీ అందుకు భిన్నంగా ఈ గ్రహణం తులారాశిలో ఏర్పడటం వలన ఎంతో శుభ ఫలితాలను పొందబోతున్నారు ఈ గ్రహణం కారణంగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో తులారాశి వారు జీవితం ఎంతో అద్భుతంగా ఉండబోతోంది తులారాశి చక్రంలో ఏడవ రాశి ఇది పురుష రాశి దీనిని క్రూరమైన రాశిగా విషమమైన రాశిగా చెబుతారు ఇది వాయుతత్వం కలిగిన రాశి ఈ రాశిలో చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి తులారాశి వారు వారి జీవితాన్ని ఎంతో పోటీగా తీసుకుంటారు జీవిత ప్రారంభ దశలో కొన్ని అపజయాలు వచ్చినప్పటికీ ఏమాత్రం కుంగిపోకుండా అనుకున్న దానిని సాధించటానికి ప్రయత్నిస్తారు వారు వారిని వెనక్కిలాగే ఆటుపోట్లు ఎన్ని వస్తున్నా సరే వాటి నుంచి బయటకు వచ్చి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు వీరు ఓడిపోవడానికి చుట్టూ ఉన్న వాళ్ళు ఎన్ని కుయుక్తులు వస్తున్నా సరే వాటి గురించి ముందుగానే తెలుసుకొని వాటికి పై ఎత్తులు వేస్తారు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో మంచి నేర్పరు కలిగి ఉంటారు ఈ తులారాశివారు అందువలన వీరిని చూసి చుట్టూ ఉన్నవారు అసూయ పడక తప్పదు అన్నట్లుగా వీరు చేసే పని ఉంటుంది అంతేకాదు తులారాశిలో పుట్టిన వారిని అపర మేధావులుగా అభివర్ణిస్తారు అత్యున్నత స్థానాలకు చేరుకోవడానికి వీరు ఎక్కువ మక్కువ చూపిస్తారు వీరికి ప్రజాకర్షణ ప్రజాదరణ ఎక్కువగా ఉంటుంది తులారాశిలో పుట్టిన వారు రాజకీయ రంగంలో అద్భుతంగా రాణిస్తారు ప్రజల అభిమానానికి సంబంధించిన ఏ రంగంలోనైనా వీరు విజయం సాధిస్తారు ఆర్థికంగా వీరికి మంచి క్రమశిక్షణ ఉంటుంది అనవసరంగా ఖర్చులు చేయరు బాగా పొదుపు చేస్తారు స్థిరాస్తిని అభివృద్ధి చేసుకోవడానికి తగిన మార్గాలను పాటిస్తారు వంశపార పర్యంగా వచ్చిన ఆస్తులు వ్యాపారాలను ఒకటికి పదింతలు చేయడంలో వీరు మంచి నేర్పరులు పెట్టుబడులు ఎక్కడ ఎప్పుడు ఎలా పెట్టాలో వీరికి బాగా తెలుసు ఇతరుల అభిరుచిని త్వరగా తెలుసుకొని వారికి బహుమతుల రూపంలో వాటిని అందిస్తూ ఉంటారు కళారంగంలోనూ సాహిత్య రంగంలోనూ రాజకీయ రంగంలోనూ వీరికి భవిష్యత్తు ఉంటుంది తులారాశి వారు ఎవరితోనైనా ఒక్కసారి గొడవ పడినట్లయితే జీవితంలో వారు ఎటువంటి కష్ట సమయంలో ఉన్నా సరే వారి వైపు కూడా చూడరు రాజు లేకుండా మీరు ప్రతి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు అలాగే వేరే వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉంటారు ఒక స్థాయి నుంచి మరొక ఉన్నత స్థాయిని చేరుకోవడానికి నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు వీరికి ఇతరులను దెబ్బతీయాలి లేదా ఇతరులు మోసం చేయాలి అనే ఆలోచన ఉండదు రెండు వేల ఇరవై మూడులో తులారాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సర ప్రారంభంలో మీకు గ్రహ స్థానాలన్నీ అనుకూలంగా ఉంటాయి దీనివల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మీకు మంచి ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సర ప్రారంభంలో మీకు కొంత మానసిక ఒత్తిడి కలిగే అవకాశం ఉంది ఏదైనా ఒక విషయం గురించి అదే పనిగా ఆలోచించి కాలయాపన చేయకుండా మీ సమయాన్ని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచిది మీ ఆర్థిక విషయాలకు సంబంధించి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ప్రారంభంలో మీరు పెట్టే పెట్టుబడులు రెట్టింపు లాభాలను ఇస్తాయి మీరు ప్రతి విషయంలోనూ ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విషయాలైనా సరే మీరు ఏకాగ్రతగా చూడవలసే అవసరం ఉంటుంది తులారాశిలో జన్మించిన వారికి అంగారక గ్రహసానుకూలం వలన ఎంతో మేలు జరుగుతోంది ఈ గ్రహ ప్రభావం వలన అపారమైన సంపదలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు ఎంతో ఆదాయాన్ని పొందినా సరే వచ్చిన ఆదాయం ఖర్చు అవకాశం ఉంది కనుక మీరు ఆదాయాన్ని పొదుపు చేయడానికి ఎక్కువగా ఆలోచించాల్సి ఉంటుంది తులారాశి వారు ఈ సంవత్సరంలో వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులకు అధిక లాభాలను పొందే అవకాశం ఉంటుంది లాభాలను వేరే ఇతర చోట పెట్టుబడిగా పెట్టాలనుకున్నప్పుడు ఆ రంగాల్లో నైపుణ్యం ఉన్న వారిని సంప్రదించిన తరువాతే పెట్టుబడులు పెట్టడం మంచిది ఉద్యోగం చేస్తున్న తులారాశి వారికి ఈ సంవత్సర ప్రారంభంలో ఉద్యోగంలో ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంది తులారాశిలో జన్మించిన వారికి శని ప్రభావం కారణంగా మీ అధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది మీకు వ్యాపారంలోనూ ఉద్యోగంలోను ఆర్థికంగా ఎంతో అనుకూలంగా ఉన్నప్పటికీ కుటుంబ పరిస్థితులలో ఎంతో కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు చోటు చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆర్థిక విషయాల మీద వ్యాపారం లేదా మీ దృష్టంతా ఉంచి కుటుంబ జీవితానికి సరైన సమయం కేటాయించకపోతే దంపతుల మధ్య మనస్పర్ధలు వచ్చే ప్రమాదం ఉంది కుటుంబంతో ఎక్కువ సమయం కేటాయించడానికి ప్రయత్నించండి అభిప్రాయ భేదాలు రావడానికి తులారాశి వారికి సూర్య చంద్ర గ్రహాలు కారణమవుతాయి వ్యాపారంలో మీకు ఉన్న టెన్షన్ అంతా కుటుంబ సభ్యుల మీద చూపించే ప్రయత్నం చేయకండి తులారాశి వారికి గ్రహాలు అనుకూలత వలన మంచి ఫలితాలను పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారు విదేశాల్లో ఉద్యోగం సాధించే అవకాశం ఉంది విదేశాల్లో విద్యను అభ్యసించాలి అనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మీ ఏకాగ్రత కొంత డబ్బు తిన్నప్పటికీ రాను రాను మీ ఏకాగ్రత పెరుగుతుంది మీరు అనుకున్న దానిని సాధించగలుగుతారు మీరు ప్రేమ జీవితం అనుకూలంగా ఉండాలి అంటే కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి మీరు ప్రేమించే వారితో మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడటం మంచిది కోపం ప్రదర్శించవద్దు మీ దూకుడు స్వభావాన్ని తగ్గించుకోవడం మంచిది లేదంటే ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది భార్యాభర్తల బంధం మరింతగా బలపడుతుంది మీరు ఎంతో కాలంగా ఎటువంటి జీవిత భాగస్వామి కావాలనుకుంటున్నారో అటువంటి భాగస్వామినే పొందుతారు మీ ప్రతి అవసరానికి డబ్బు సమయానికి చేకూరుతుంది సమాజంలో మరో కుటుంబ సభ్యులలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు విందు వినోదాలు విహారయాత్రలకు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు మీకు వీలు కలిగినప్పుడల్లా సామాజిక సేవ మరియు స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనండి సో చూశారు కదండి ఎటువంటి శుభ ఫలితాలు కలగనున్నాయి వారు ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి అలాగే ఏ పరిహారం చేసినట్లయితే వారి జీవితంలో అభ్యున్నతిని పొందుతారు ఎటువంటి రాజ్యోగాన్ని పొందబోతున్నారు అనే అంశాలు మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులకి షేర్ చేయండి